ఆ ముగ్గురు మంత్రుల భారీ చిట్టాతో ఢిల్లీకి గవర్నర్. గవర్నర్ నరసింహన్ ఢిల్లీ పర్యటన పలు కీలక పరిణామాలకు వేదికయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన సంచలన విషయాలతో ఆయన ఢిల్లీకి వెళ్లినట్లు సమాచారం. గవర్నర్ ఏకపక్షంగా నివేదికలు ఇస్తున్నారన్న టీడీపీ విమర్శల నేపథ్యంలో ఈసారి చంద్రబాబు వివరణ తీసుకుని మరీ నివేదికలతో ఢిల్లీ వెళ్లారు గవర్నర్. ఏపీలో జరిగిన భారీ అవినీతిపై గవర్నర్ ప్రధానంగా ఈసారి నివేదిక ఇవ్వబోతున్నారట. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన మూడు శాఖలు ఆ ముగ్గురు మంత్రుల చిట్టాను గవర్నర్ ఢిల్లీ పెద్దలకు అందించనున్నారట. ప్రముఖ దినపత్రిక కథనం ప్రకారం రాజధాని, సాగునీటి ప్రాజెక్టులు, ఐటీ ఇండస్ట్రీకి సంబంధించిన శాఖల్లో భారీగా అవినీతి జరిగినట్లు గవర్నర్ నివేదించనున్నారట. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లింపులు బహిరంగంగానే వందల కోట్లు దారి మళ్లించి టీడీపీ వారికి కట్టబెట్టారన్న వ్యవహారంపై కేంద్రం చాలా సీరియస్ గా ఉన్నట్లు చెబుతున్నారు. సంబంధం లేని వారికి, గిరిజనేతలకు పోలవరం నిధులు కట్టబెట్టినట్లు నిర్ధారించుకున్నారు. రాజధానిలో జరిగిన భారీ భూకుంభకోణాలు, వాటిలో కీలక మంత్రి పాత్రపైన గవర్నర్ పూర్తి స్థాయిలో నివేదికను ప్రధానికి అందజేయనున్నారని సమాచారం. ఐటీ అనుమతుల విషయంలోనూ భారీగా ముడుపులు చేతులు మారినట్లు గవర్నర్కు సమాచారం అందినట్లు చెబుతున్నారు. రెండు నెలలుగా చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఏపీలో జరిగిన వేల కోట్ల అవినీతి స్థాయిలకు వివరాలను కేంద్రం ఎప్పటికప్పుడు క్రోడీకరిస్తోంది. ఏపీలో అడ్డు అదుపు లేకుండా సాగిన అవినీతికి పూర్తి స్థాయిలో సహకారం అందించిన కీలక ఐఏఎస్ సంగతులను కూడా గవర్నర్ ఈ నివేదికలో కేంద్రానికి అందించనున్నారట. ఇందులో గవర్నర్ నివేదిక కీలకమైనదిగా భావిస్తున్నారు. తమ దృష్టికి వచ్చిన అవినీతి వ్యవహారాలపై చంద్రబాబు నుంచి గవర్నర్ వివరణ కూడా తీసుకున్నారు. ఈ వివరణను కూడా తన నివేదికలో పొందుపరిచారు. హీరో బాలకృష్ణతో పాటు టీడీపీ నేతలు ప్రధాని మోడీని, కేంద్ర ప్రభుత్వాన్ని పరుష పదజాలంతో దూషిస్తున్న వ్యవహారాలను కూడా గవర్నర్ తన నివేదికలో వివరించనున్నారట. మొత్తం మీద ఈసారి గవర్నర్ నరసింహన్ ఢిల్లీ పర్యటన సాధారణమైనదిగా రాజకీయ వర్గాలు భావించడం లేదు.